రిషి సార్ ఏం చేస్తున్నారో అని చెప్పి వసుధార ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే రిషి కూడా ఈ పొగరు ఏం చేస్తూ ఉంటుంది, ఫోన్ చేద్దామా అని అనుకుంటూ వద్దులే అనవసరంగా వసుధారాని డిస్టర్బ్ చేయడం దేనికి, ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది మరలా అని అనుకుంటూ రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉండగా వసుధార రిషికి సార్ పడుకుని పోయారా ఏం చేస్తున్నారు అని చెప్పి మెసేజ్ చేస్తుంది. నేను అలా అనుకున్నానో లేదో ఇలా పొగరు మెసేజ్ చేసింది అని అనుకుంటూ రిషి మెసేజ్ వైపు చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నానా, పడుకుని నిద్రపోతున్నాను అని చెప్పి రిషి మెసేజ్ చేస్తాడు. ఓ అవునా సార్, డిస్టర్బ్ చేశారా అని చెప్పి వస్తారా అంటే, అవును వస్తారా, నువ్వు మర్యాదగా డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను, పడుకున్న వాళ్ళని పడుకున్నావా అని చెప్పి క్వశ్చన్ వేస్తే దీన్ని డిస్టర్బెన్స్ అనరా అని చెప్పి రిషి అంటాడు. ఓ సారీ సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఏం తింటున్నావు వస్తారా, నీ డైట్ ఏంటో చెప్పు అని చెప్పి రిషి మెసేజ్ చేస్తాడు. ఎందుకు సార్ అని చెప్పి వస్తారా అంటే, ఈ మధ్య నీకు బాగా తెలివితేటలు ఎక్కువ అయిపోయి కదా, అందుకని నువ్వేం తింటున్నావు తెలుసుకుంటాను, నేను కూడా అవే తింటాను అని చెప్పి రిషి అంటాడు. సరే సార్ చెప్తానులేండి అని అంటుంది వసుధారా. ఇంకేంటి సార్ సంగతులు అని చెప్పి వస్తారా అంటే, నాకు తలనొప్పిగా ఉంది వస్తారా అని చెప్పి రిషి అంటాడు. అయ్యో కాఫీ కానీ అల్లం టీ కానీ తాగకపోయారు తగ్గిపోతుంది కదా అని చెప్పి వస్తారా అంటే, మంచినీళ్ళు తాగి పడుకుంటే అదే తగ్గిపోతుందిలే, ఎవరో చెప్పారులే అని అంటాడు రిషి. ఓ సారీ సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను కదా, పడుకోండి అని చెప్పి వసుధారా గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తుంది. సరే వసుధారా నేను రేపు ఫోన్ చేస్తాను అని చెప్పి రిషి కూడా మెసేజ్ చేస్తాడు. ఇక వసుధారా మనసులో సంతోషపడుతూ ఉంటుంది. ఇక రిషి అలా పడుకునిపోతాడు. తెల్లవారిన తర్వాత రిషి నిద్ర లేకపోయేసరికి రిషి రిషి అని చెప్పి మహేంద్ర లోపలికి వచ్చి రిషిని పట్టుకునేసరికి రిషికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇదేంటి రిషికి జ్వరం వచ్చిందా అని అనుకుంటూ మహేంద్ర కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే వసుధారా రిషికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక మహేంద్ర హలో అని అనటంతో, రిషి సార్ ఏంటి పొద్దున్నే ఫోన్ చేస్తానని అన్నారు, చేయలేదేంటి అని చెప్పి గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటుంది. అమ్మ వసుధారా నేను మహేంద్రని, రిషికి జ్వరం వచ్చింది బాగా ఒళ్ళు వేడిగా ఉంది అని చెప్పి మహేంద్ర అనటంతో, అయ్యో సార్ అవునా అని చెప్పి ఇక వసుధారా కంగారుగా అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్.